పుదీనాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మందికి పుదీనా వాసన నచ్చదు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పకుండా పుదీనాను తినడం ప్రారంభిస్తారు. మన పూర్వీకుల కాలం నుండి పుదీనాను వాడుతున్నారు. అయితే పుదీనాలు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. మైగ్రేన్ మరియు టెన్షన్ తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా నూనెను రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే తగ్గుతుంది. అలాగే కొన్ని పుదీనా ఆకులను నమిలి వాసన చూసినా మంచి ఫలితం కనబడుతుంది. పుదీనా నూనెను ఒంటికి రాసుకుని కాస్త ఆరాక గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉండటమే. మైగ్రేన్ మరియు టెన్షన్ తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా నూనెను రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే తగ్గుతుంది. అలాగే కొన్ని పుదీనా ఆకులను నమిలి వాసన చూసినా మంచి ఫలితం కనబడుతుంది. పుదీనా నూనెను ఒంటికి రాసుకుని కాస్త ఆరాక గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒంటి నొప్పులన్నీ మాయమైపోతాయి. కొద్దిగా పుదీనా ఆకులను మెత్తగా చేసి చాతి మీద రుద్దాలి. అంతేకాకుండా పుదీనా ఆవిరిని పీల్చినా దగ్గు మరియు శ్వాసకోశ సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా ఆకులను తరచుగా నమలడం వలన చిగుళ్లు బలంగా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. పుదీనా ఆకులను మెత్తని పేస్ట్గా చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా వారంకి 2 రోజులు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.